ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు పేషెంట్లు సజీవ దహనమయ్యారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. థానే సమీపంలోని ముంబ్రా ప్రాంతంలో గల ప్రైమ్ క్రిటికేర్ ఆసుపత్రిలో రాత్రి 3:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పేషెంట్లను మరో ఆసుపత్రికి తరలించారు. మంటలు చెలరేగిన సమయంలో ఆసుపత్రిలో 20 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వారిలో 6 మంది ఐసీయూలో ఉన్నారు. తొలుత ఆసుపత్రి మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయి. అనంతరం ఆ ఫ్లోర్ మొత్తాన్ని వ్యాపించాయి. మృతుల్లో కోవిడ్ పేషెంట్లు ఎవరూ లేరని డాక్టర్లు తెలిపారు. పార్టీ సదరంతా 3:40 వస్తా ప్రైమ్ క్రిటికేర్ హాస్పిటల్ అయితే కౌసా అయితే ఆగ లగ్నేసి మైతి మినాలి ఉంది. దానుసార్ పోలీస్ స్టాఫ్ అని బయలుదేరి అధికారి అయితే పోస్ట్లే ఉంటే అని లగేజ్ ఆత్మదీజీ పేషెంట్స్ అయితే ఎన్నా బిలాల్ హాస్పిటల్, కాశీకర్, నంతర కోవిడ్ హాస్పిటల్ అని పూరాణి హాస్పిటల్ అయితే షిఫ్ట్ కరణ్యాత అల్లే. దుర్దైవాన్ని త్యాచ్యామధ్యే 4 లోకంచా అత్యపర్యం మృత్యు ఝాలేలా ఆహే आणि पुढील कारवाई चालू आहे. प्राथमिक माहिती अशी की इतर आमच्याकडे जी माहिती होती ती 12 रुग्ण होते, पण आतापर्यंत 20 रुग्ण असल्याची प्राथमिक माहिती अद्याप प्राप्त झाली. आगीचं कारण हे फायर ब्रिगेड.